ఇక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాహుల్ గాంధీ పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. రాహుల్ పాదయాత్రలో విద్యార్థులు ఉద్యోగులు పాల్గొంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు సెలవులు పెట్టి భారత్ జోడో యాత్రలో ఐటీ పాల్గొంటుంది. దేశాన్ని ఏకం చేసే రాహుల్ ఉద్యమంలో పాలు పంచుకోవడం తమ అదృష్టం అంటున్నారు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సందీప్ వంగాల. రాహుల్ పాదయాత్రతో బీజేపీ కోటలు కొలడం ఖాయమంటున్న సందీప్ వంగాలతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పాదయాత్ర తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతుంది. వేలాది మంది కార్యకర్తలు స్థానిక ప్రజలు వింటరాగా రాహుల్ గాంధీ వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు తెలంగాణలో విశేష స్పందన లభిస్తుండటంతో విదేశాల నుంచి కూడా తెలంగాణ వ్యక్తులు వచ్చి రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మనతో పాటు సందీప్ వంగాల గారు ఉన్నారు. ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తారు. కొంతకాలం లీవ్ పెట్టి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా భారత ప్రభుత్వానికి ఒక గట్టి సందేశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన భావిస్తూ ఉన్నారట. ఆయన అడిగి తెలుసుకున్నాను. ప్రయత్నిద్దాం సార్. వెల్కమ్ టు ఇండియా సందీప్ గారు. ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? సో ఒకటి సార్, ఐ వర్క్ ఫర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ టూ. సో రాహుల్ గాంధీ గారికి మీరు అన్నారు కదా ఎందుకు రావాల్సి వచ్చిన పని పడిందని. రాహుల్ గాంధీకి ఇది ఎందుకు చేయాల్సిన పని వచ్చింది? ఇది మూడు తరాల ముఖ్య ప్రధానమంత్రులు ఉన్నారు ఆయనకు, రైట్? ఆయన రోడ్డు మీద పడి 3,500 కిలోమీటర్లు ఎందుకు తిరుగుతున్నారు అంటే ఆయన దేశాన్ని అర్థం చేసుకున్నారు. భారతదేశం అంటే ఏంటిది అనే ఒక క్లారిటీ ఉన్నది ఆయన ఇతకి. భిన్నత్వంలో ఏకత్వము. ఇవాళ హేట్ పాలిటిక్స్, విభజన పాలిటిక్స్, ఓకే, ఒక మతాన్ని పట్టుకొని లేకపోతే ఒక ఇష్యూని పట్టుకొని నాన్ పొలిటికల్ ఇష్యూని పొలిటిసైజ్ చేయడము, అసలు ఇష్యూలను పక్కకు పెట్టడము, కమిషన్ దగ్గర నుంచి ఈడీ, ఐటీ, సిబిఐ ఇట్లా ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ కరప్టెడ్ చేసినప్పుడు ఇండియాకు ఐడెంటిటీ ఉండదు. అండ్ మోరోవర్ మేము బయట దేశాల్లో ఉంటాం కాబట్టి మేము దేశాన్ని యాజ్ ఎ హోల్ చూస్తాం ఏం జరుగుతుంది అని. ఇవాళ మాకు ఎట్లయితుందంటే హంగర్ ఇండస్లో ఇండియా అన్నమో రామచంద్ర నుంచి ఒక 100కు పైగా దేశాలకు అన్నం పెట్టే స్థాయికి చేరింది. అటువంటి దేశం ఇవాళ పాకిస్తాన్, శ్రీలంక కంటే అన్నం లేక చచ్చిపోతున్నారు అనే రిపోర్ట్ చూసినప్పుడు విదేశాల్లో మాకు బాధ అవుతుంది, రైట్? డెమోక్రసీ ఇండెక్స్ పడిపోతుంది, ప్రెస్ ఫ్రీడమ్ లేదు. ఇలాంటివి చూసినప్పుడు అరే ఇదే ఈ భారతదేశమైనా మనం వదిలొచ్చింది 8 సంవత్సరాల కింద అనే బాధ అవుతుంది. సో రాహుల్ గాంధీ గారు ఇవాళ కరెక్ట్ చేశారు. యూనో బీజేపీ ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు పెట్టింది రాహుల్ గాంధీ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి. సో తను ఎక్కడా కానీ ఇప్పుడు మొన్ననే బ్రిడ్జ్ గుల్న ఇష్యూ గురించి రిపోర్టర్ అడిగితే ఏమన్నారు, ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ సమ్వన్స్ డెత్. ఒకరి మరణాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం యూజ్ చేసుకోదు. అది అంత క్లారిటీ ఉన్న, ఐడియాలజికల్ క్లారిటీ ఉన్న లీడరు ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నాడు, మామూలు ఒక టెంట్లో ఉంటున్నాడు, ఎందుకు వస్తున్నారు జనాలు అనేది మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ టు సే. ఓకే, నిజంగా ట్రాన్సిషన్ చూసారా రాహుల్ గాంధీలో? భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసే ముందు దాదాపు 58 రోజులు అయిపోతా ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే బిఫోర్ రాహుల్ గాంధీ ఆఫ్టర్, అంటే భారత్ జోడో యాత్ర ముందు రాహుల్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ అని చర్చించుకునే సమయం వస్తుందంటారా? అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా కానీ ఒకేలాగా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారి స్పీచ్ 2017 యూసీ బర్క్లీలో చూసాను, రైట్? ఆనాడు ఏ విధమైన స్పష్టతతో ఉన్నారు, ఈరోజు అదే విధమైన స్పష్టతతోటి ఒక స్టెప్ అటు ఇటు కాకుండా క్లారిటీతోటి పోతున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. యాజ్ ఫార్ యాజ్ ఫిజికల్ ఫిట్నెస్ అంటారా, ఓయా డెఫినెట్లీ హ్యాస్ బికమ్ మోర్ అండ్ మోర్ అండ్ ఫిట్. ఇవాళ అమిత్ షా గారు 3 ఏళ్ళు పెద్దండి, రైట్? అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారికి నాన్న అంటే నమ్మే పరిస్థితి ఉన్నది, రైట్? ఐ మీన్ లుక్స్ వైజ్, అండ్ నాట్ బాడీ షేమింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఫిట్నెస్ వైజ్. బట్ యాజ్ ఎ లీడర్ హీస్ కనెక్టింగ్. కాంగ్రెస్ క్యాడర్ ఎన్ని రోజుల నుంచి మిస్ అయింది ఏంటి అని అంటే మా నేతను మేము ఒక్కసారి కలవాలి అని, రైట్? ఆ కోరిక తీరిపోయింది. ఇప్పుడు మా ఇంద్రమ్మ మనవని మేము చూసినాము, మా రాజీవ్ గాంధీ కొడుకును మేము చూసినాము అనే కనెక్టివిటీ అనేది పెరిగింది. సో దాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కాంగ్రెస్ క్యాడర్. రాహుల్ గాంధీ గారు అదే లీడర్, హిల్ బి ఆల్వేస్ ద సేమ్ లీడర్, హీ విల్ నాట్ చేంజ్. అది అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న ఈ భారత్ జోడో యాత్ర ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్గా ముందుకు పోతా ఉంది. క్యాడర్ని కానీ లేకపోతే ప్రజల్ని కానీ నేరుగా ప్రజల సమస్యలు ప్రజల నుంచి వినేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ భారత్ జోడో యాత్ర సక్సెస్ అవుతా ఉంది. భారత్ జోడో యాత్రలో పాల్గొనని వాళ్ళంతా కూడా ఏదో చరిత్రలో కొంత మిస్ అవుతారు అన్న ఒక అభిప్రాయాన్ని మాత్రం అమెరికా నుంచి వచ్చి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సందీప్ వంగాల గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బలతో కలిసి నరేష్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శిబిరం నుంచి.